బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ప్రధాన కార్యదర్శి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తు అధికారి అభిషేక్ బెనర్జీ వాంగ్మూలం నమోదు చేయనున్నారు. కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించి 2020 నవంబర్లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. అక్రమ లావాదేవీల్లో తన ప్రమేయం ఉన్నట్లు ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చితే ఉరివేసుకోనున్నట్లు కోల్కతా విమానాశ్రయంలో అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. इन्वेस्टिगेटिंग एजेंसी के तौर पे मुझे बुलाया गया है. 6 तारीख का समन मुझे भेजा गया था और जैसे मैंने कहा मैं कोई भी इन्वेस्टिगेशन फेस करने के लिए तैयार हूँ. भाई वो अपना काम कर रहे हैं, पहला दिन से साफ करके बताया हूँ. यहाँ जो ऑफिसर्स हैं उनकी जांच करें, इन्वेस्टिगेटिंग एजेंसीज अपनी काम कर रही है और देश का नागरिक के हिसाब से हमको सबका उनका कोऑपरेट करना चाहिए. मैं इसलिए वहाँ पे आई, बाकी उनका काम है.